అందరూ ఒక్కసారి ఎంతైనా మానవులు కదండి, ఒక తల్లి కదా బిడ్డలు అని ఆలోచిస్తున్నారు. ఏమిటిది ఏమిటిది, ప్రాణమైపోతుంది. వాళ్ళు ఆలోచించే రకాల కదా కలిసిస్తారు. వెంటనే ఇంతమందిలో ఒక ప్రేరణ కలగాలి అంటే అసలు ప్రాణత్యాగానికి సిద్ధపడాలి. లేని దానికి రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, ఎందుకు చదవం ఇదంతా అని తెలుగు బిడ్డ ఆంధ్ర కేసరి. వెంటనే చండతరుజ్యమమ్ముది గజర్చక సైమను నాయకత్వమందు సంఘమంపగ ఉద్యమకారుని తెచ్చిరి అందురొక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గజ్జి చేసి రా రెండు రా కలుచుకుండని ఉరమ్మును చూపిను. అదెంత ధైర్యము, రెండ్రా కలుచుకుంటారా, ఏం తీసుకుంటారా, ప్రాణాలే కదా, వాడి ప్రాణాలు పోలేదా, వాడి తల్లి కంటే నా తల్లి ఎక్కువ కాదు, వాడి భార్య కంటే నా భార్య ఎక్కువ కాదు, అసలు ఈ దేశం కంటే మాకేది ఎక్కువ కాదు, కలుసుకోండి అని సిద్ధపడ్డాడండి. ఒక్క ప్రకాశం పంతుల్ని మన విద్యా వ్యవస్థ ద్వారా తయారు చేయగలుగుతున్నాం. అంతటి మహానుభావుడు, అంత త్యాగం చేసిన వాడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక శాలువ కప్పుకునేవాడు మీరు గమనించండి. పండిత శాలువ అలా కాదండి, గౌరవం కోసం కాదండి. చినిగిపోయిన కోటు తప్ప ఆయనకి ఏం లేకపోతే ఆ చినుగుడు కనపడకుండా ఉండాలని సెలవుగా చెప్పాడండి. నా ప్రకాశం పంతుడు, నా తెలుగువాడు. ఇటువంటి విషయాలు చెప్పాలి పిల్లలకి, ఏ పాఠశాలలో చేర్పించాలి. తెలుగు వాళ్ళలో ఇటువంటి మహనీయుల గురించి తెలుగులో చెప్పినంత బాగా ఇంగ్లీషులో చెప్పగలమా, ఆ భాష లేకుండా చేసుకుంటున్నాం, ఆ కథలు లేకుండా చేసుకుంటున్నాం. టూరు ప్రకాశం పొందుతుంది మరొక్కరిని తయారు చేయగలమా ఈ వ్యవస్థ? ఆలోచిద్దాం ఆలోచిద్దాం ఆలోచిద్దాం, కన్నీళ్లతో ఆలోచిద్దాం. కన్నీళ్ళకేనా ఈ గుండెలు కరుగుతాయని ఈ జీవుడు తాగుతాయి. అంతటి త్యాగం, అంతటి త్యాగం, ఒక క్షణం ఆలోచించు. తర్వాత కలిగే రాజకీయ ప్రయోజనాలు, ముఖ్యమంత్రి పీఠాలు, ఇవేవి ఆయన దృష్టిలో లేవండి. కనీసం వీర పోరాటం పొందితే ఏదో స్వర్గంలో రంభొస్తుంటారు, ఈ దిక్కుమారిన మాట కూడా ఆయన మనస్సులో లేదండి. వీళ్ళ కాస్త త్యాగం చేస్తే చాలు, ముందు జెండా పట్టుకుంటే చాలు, అప్పుడు జెండాలు మోసాం, మాకేమి ఇచ్చారు మీరు అని అడుగుతున్నారు. ఏదో ఇవ్వడం కోసం జెండాలు మోస్తామా, ఈ దేశం జెండా మోయడానికి ఏదో ఇవ్వాలా, తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేయడానికి ఏదో కలిసి వస్తే కానీ చెయ్యవా, కూతురికి పెళ్లి చేయాలంటే ఏదో కలిసి వస్తే కానీ చెయ్యమా, జాతీయ జెండా మొయ్యడానికి ప్రయోజనం ఆశిస్తామా? అదే మన బతుకు, అదే మన సంస్కృతి. ఆలోచించురుగాక.